రాజీవ్ కుమార్. నేను సింగపూర్ గత 20 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. నేను ఇండియన్ యాక్టివిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. అంతే హాంగ్కాంగ్ ప్రెసిడెంట్ ఫర్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆసన. జాబ్ ఇచ్చే డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీ మేనేజర్గా పనిచేస్తున్నాను. ముందుగా జి వరలక్ష్మి గారు, ఎవెన్ హోమ్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వక అభినందన. వారు ఈరోజు సమాజ శ్రేయస్ కోసము 10 టాపిక్ల మీద విశ్లేషించి గవర్నమెంట్ కానీ దానికి సంబంధించిన అధికారులతో కానీ మాట్లాడి ఏ రకంగా మనకు అవి యూస్ఫుల్ గా ఉంటాయని ఈ టాపిక్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంతవరకు మనకి యూస్ఫుల్ ఉంటుంది, ఏ రకంగా మన గవర్నమెంట్స్ దానికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కొన్ని వ్యూస్ మీద షేర్ చేయదలుచుకున్నాను. ముందుగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాం, పూర్వకాలం నుంచి మన వాళ్ళు సేంద్రీయ ఎరువులతోటే మనము పంటలు కానీ మనం పండించుకునే వాళ్ళం. అప్పుడు మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు, అందరూ ఆరోగ్యంగా హెల్దీగా ఉండేవాళ్ళు, మీకు తెలిసే ఉంటుంది. సో అటువంటి కల్చర్ని మళ్ళీ మనం తీసుకురావాలి. ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఫాస్ట్ గా కల్టివేషన్ చేసి తొందరగా క్రాప్స్ తీసుకుని వచ్చేసి ఏదో మనకి క్రాప్స్ ఇచ్చామని చూస్తారు, కానీ ఆ క్రాప్స్ తో పాటు మనకు వ్యాధులు కూడా మనము తింటున్నామని చెప్పాలి. ఈ విపరీతమైన క్రిమి సంహారక మందులు ఫర్టిలైజర్స్ వాడడం వల్ల అది మనకి హెల్త్ విషయంలో కానీ రాను రాను ఎన్నో రకాలుగా మన ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ద బెస్ట్ వన్. సో మన గవర్నమెంట్స్ కానీ మనకి ముఖ్యంగా మన ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ వాళ్ళు తెలంగాణ మొత్తం రైతులకి అగ్రికల్చర్ కి చాలా పెద్దపీట వేసి అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నారు. సో వాళ్ళు ఈ సహాయంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా కొంచెం నియమ నిబంధనలు కొన్ని గైడ్ లైన్స్ రైతులకు ఇచ్చేసి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా మనకి ఆరోగ్యమైన పంటలు అందరికి అందించగలుగుతారు నా అభిప్రాయం. సో దీనికి మన వరలక్ష్మి గారు దానికి సంబంధించిన అధికారులతో కానీ ఈ అభిప్రాయాలను వారితో షేర్ చేసి ఏ రకంగా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మనకి కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా గైడ్ లైన్స్ రూపం చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు వరలక్ష్మి గారికి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు.